హలో హై హోపియల్ డూయింగ్ డ్ నిర్మితులు టడేష్యామ్ సో అయితే మార్కెట్ అంతా కూడా చాలా ఫ్లాట్ అండ్ వల్ల నడిచింది నిఫ్టీ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్స్ అప్ అయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఎయిటీ ఎయిట్ అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చి నైంటీ లోపల అండ్ సెన్సెక్స్ టూ హండ్రెడ్ అండ్ మిడ్ నిఫ్టీ ఏదైతే ఉందో నైన్ పాయింట్స్తో చాలా ఫ్లాట్గా అయితే ఉంది అండ్ విక్స్ చూసుకుంటే కొద్దిగా లైక్ ఈరోజు ఒక ఫైవ్ పర్సెంట్ పెరిగింది కొంచెం అంటే లాస్ట్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే రేంజ్ ఉందో ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది కాకపోతే కొంచెం స్లైట్గా ఒక ఫియర్ అనేది మార్కెట్లో పెరిగిందని చెప్పొచ్చు బికాజ్ ఆఫ్ న్యూస్ కావచ్చు గ్లోబల్ న్యూస్ కావచ్చు ఫండమెంటల్గా సో విక్స్ అయితే కొద్దిగా పెరుగుతుంది సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో విక్స్ పెరిగితే ఏమవుతుంది అంటే విక్స్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ కదా సో ఇన్ కేస్ ఒకవేళ ఫియర్ అంటే ఎప్పుడైతే మనకి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందో లేకపోతే ఇలా ఒక్కసారి లో లెవెల్కి వెళ్ళిందో ఈ టైంలో విక్స్ అనేది చాలా వరకు పెరుగుతాం తరుగుతాం కూడా జరుగుతూ ఉంటుంది మనం చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో లైక్ కోవిడ్ టైంలో కనుక చూసుకుంటే ట్వంటీ ట్వంటీలో ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఓకే సో ఫియర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ టైంలో మనకి ఇది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు కూడా మనకి ఇమీడియట్గా ఏం ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు కానీ బట్ ఇది పెరగడాన్ని మనం పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మన ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట సో అండ్ నిఫ్టీ డైమ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఆఫ్టర్ ఏ డోజీ క్యాండిల్ అంటే మొన్న లాస్ట్ ఫ్రైడే తర్వాత వచ్చినటువంటి క్యాండిల్ ఇది అండ్ ఇక్కడ కొంచెం జూమ్ చేసి జాగ్రత్తగా గమనిస్తే మనకి ఓకే ఈ హై ఏదైతే ఉందో దానిపైనే క్లోజ్ అయితే అయ్యింది ఓకే సో విచ్ ఈస్ సజెస్టింగ్ బుల్స్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అనేసి ఇంకా సో అంటిల్ అన్ ప్లస్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ ఎన్త్ వరకు కూడా ఎటువంటి మనకి బేరిష్ సైన్ అయితే ఇంకా రాలేదు రావట్లేదు అని అయితే చెప్పొచ్చు ఓకే సో ఒక్కసారి వన్ అవర్ టైం ఫ్రేమ్ లో మనకి ఏమైనా ప్యాట్రన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం సో వన్ అవర్లో కూడా అంతా కూడా హయ్యర్ హైస్ హయ్యర్ లోసే కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ చూసుకున్నా సరే మనకి కంప్లీట్గా ఇంకా ట్రెండ్ అయితే బుల్లిష్గానే ఉంది అప్ ట్రెండ్లోనే కొనసాగుతూనే ఉంది ఇంకా బేరిష్ అయితే టర్న్ అయితే కాలేదు సో ఇమీడియట్గా మనం కంగారు పడిపోయి పుట్స్ పొజిషనల్గా ఇంకా ఎంత పెరుగుద్ది అనే టైప్లో మాత్రం ఆలోచించకూడదు ఎందుకంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ కాబట్టి ట్రెండ్ని ఫాలో అవడమే మనం చేయాల్సిన పని అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇంకా ట్రెండ్ అయితే మనకి బేరీ సిగ్నల్ అయితే ఇవ్వలేదు దట్స్ ఫర్ ష్యూర్ యాజ్ పర్ ద ప్రైజ్ యాక్షన్ ఓకే సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి లైక్ నిన్న ఎస్టర్డే ఏదైతే పీడిహెచ్ అంటారు ప్రీవియస్ డే హై అనమాట ఓకే ప్రీవియస్ డే హై ఎగ్జాక్ట్గా అక్కడనే అయితే మనకి క్లోజ్ అయితే అయ్యింది అఫ్ కోర్స్ అందుకే ఫ్లాట్గా ఈ నెంబర్స్ అయితే వచ్చాయి ఫ్లాట్ క్లోజింగ్ కాబట్టి సో రేపు మార్నింగ్కి లైక్ ఈరోజు హై ఏదైతే ఉందో అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మనం దీంట్లో కూడా అప్ ట్రెండ్ అయితే చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కొంతవరకు షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది అండ్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి అది కూడా చూ చూసుకుంటే కనుక సేమ్ ఏదైతే మనకి ఆల్మోస్ట్ ఒక డబల్యూ ప్యాట్రన్ ఓకే స్టైల్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఎప్పుడైతే కనుక మనకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే అయ్యిందో ఇంకా క్లోజింగ్లో రేపటి కనుకుంటే కనుక డెఫినెట్గా ఇది మంచి బుల్లిష్గా టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లేదు అనుకుంటే కనుక ఇక్కడ డబల్ టాప్ ఆల్రెడీ ఉంది కాబట్టి డబల్ టాప్ ఏదైతే టాప్లో బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక మళ్ళీ డౌన్ సైడ్ అయితే మూవ్ అయితే చూడడానికి మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంచుమించు నిఫ్టీ కూడా ఇలానే ఉంది సో ఒకసారి నిఫ్టీలో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అండ్ బీటీఎస్టీ ఏమొచ్చింది అని కూడా అది కూడా చూసేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో మనం ఫ్రైడే అయితే ఏ బీటీఎస్టీ అయితే తీసుకోలేదు యాజ్ పర్ డేటా అయితే కొంత వరకు మిక్స్డ్ అండ్ ఉంది And, uh... కొంత ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి అన్సర్టన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోజు అవాయిడ్ అయితే చేస్తాం సో ఈ లెవెల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచే మల్టిపుల్ టైమ్స్ బౌన్స్ తీసుకోవడం అండ్ ఒక్కసారిగా ఇది బ్రేక్ అయిన తర్వాత మేజర్ ఒక మంచి సెల్ఫ్ అనేది కూడా రావడం జరిగింది సో విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ లెవెల్స్ అనమాట అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి డేలో ఎగ్జాక్ట్గా ఈ దీన్ని ఆనుకునే ఒక గోడలాగా అటు ఇటు ఉంది తప్ప నిఫ్టీ ఎటు అయితే పోలేదు కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ డే అయితే అండ్ ఎగ్జాక్ట్ ఈ ఈరోజు కూడా ఇక్కడనే మనకి సపోర్ట్ అయితే తీసుకుంది సో ఇది మనం నో ట్రేడ్ జోన్గా కన్సిడర్ అయితే చేయొచ్చు అండ్ టూ నైంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ నైంటీ పైన ఒక ఫైవ్ మంత్ క్యాండిల్ కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి త్రీ ట్వంటీ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ నైంటీ ఎయిట్ ఓకే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక లైక్ టూ ఫార్టీ కూడా బ్రేక్ అయిపోతే నైన్ థర్టీ ఆ టైం వరకు కూడా నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ టూ నాట్ వన్ అండ్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ అండ్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ ఎయిట్గా మనకి త్రీ టార్గెట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో బెటర్ వెయిట్ చేయండి రేపు ట్యూస్డే కాబట్టి కొంతవరకు లైక్ డేటా కూడా కొంతవరకు మిక్స్ మ్యాచ్ ఉంది కాబట్టి కొంత నోట్రేట్ జోన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి వెయిట్ చేయడం అనేది రేపు బెటర్ థింగ్ అని అయితే చెప్పచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇవాళ దీనిది ఎక్స్పైరీ లేకపోయినా సరే చాలా ఓలటైల్గా అయితే ఉంది అనేసి మనకి అర్థమవుతుంది విక్స్ కూడా చూస్తే కూడా సో ఎక్కడ ఎటు వెళ్ళినా సరే ఏదో బై సైడ్ వెళ్ళినా అండ్ సెల్ సైడ్ వెళ్ళినా సరే ఆల్మోస్ట్ ఈ ఏరియా కూడా గమనిస్తే కనుక మొత్తం కంప్లీట్గా విక్స్ అనేది మార్నింగ్ మార్నింగే మంచి సాలిడ్ క్యాండిల్ గ్యాప్ అప్ అయింది బట్ ఇమీడియట్గా వచ్చేసింది అండ్ ఎప్పుడైనా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మళ్ళీ బౌన్స్ తీసుకుంది అండ్ అగైన్ మళ్ళీ పడింది అండ్ అగైన్ మళ్ళీ అండ్ అగన్ ఇది సో కంప్లీట్గా ఒక జిగ్ జాగ్ ప్యాటర్ను అండ్ డైరెక్షన్ లెస్గా అయితే మనకి క్లియర్గా దీంట్లో అయితే కనిపిస్తూ ఉంది అండ్ ఇది నో ట్రేడ్ జోన్ వచ్చేసి మనకి లైక్ ఈరోజు చాలా వరకు దాన్ని రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి పైకి వెళ్ళడానికి ఇబ్బంది ఫీల్ అయినటువంటి లెవెల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలానే ప్రీవియస్గా కూడా ఏదైతే ఈ లెవెల్ నుంచి కూడా చాలా వరకు మేకర్ బ్రేక్ లాగా వచ్చింది సో ఫిఫ్టీ వన్ త్రీ ఎయిటీ సిక్స్ వచ్చేసి ఈ జోన్ వచ్చేసి కంప్లీట్గా ఏదైతే నో ట్రేడ్ జోన్ అండ్ డౌన్ సైడ్ కనుక త్రీ ఎయిటీ సిక్స్ కింద మనకి కూర్చుంటే క్యాండిల్ ఫస్ట్ టార్గెట్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి టూ ఫార్టీ ఎయిట్ సో డౌన్ సైడ్ మళ్ళీ చెప్తున్నా డౌన్ సైడ్ చాలా తక్కువ టార్గెట్స్ అయితే ఉన్నాయి అప్ సైడే కొంతవరకు మొమెంటం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఫిఫ్టీ వన్ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ ఈవెన్ అప్ సైడ్ కూడా టార్గెట్స్ అయితే పెద్దగా లేవు ఓకే ఎవ్ ఎవ్రీ ఫిఫ్టీ పాయింట్స్కి హండ్రెడ్ పాయింట్స్కి చిన్న చిన్న టార్గెట్స్కే మనకి కంప్లీట్గా మేజర్ మేజర్ లెవెల్స్ అయితే ఉన్నాయి సో కొంతవరకు ఇది టఫ్ డేస్ అనే చెప్పొచ్చు ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి అండ్ ఇంటర్ డే సెల్లర్స్కి కూడా సో కేర్ఫుల్ ఆన్ యువర్ పొజిషన్ సైజింగ్ అని అయితే డెఫినెట్గా మనం ఒకటికి రెండుసార్లు చూసుకుని పొజిషన్స్ అండ్ రిస్క్ రిబాటర్ రేషో కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అప్పుడే వన్ ఆర్ టూ ట్రేడ్స్ చాలు బెటర్ వన్ గుడ్ ట్రేడ్ ఈజ్ ఎనఫ్ అంటారు కదా సో ఒక్క గుడ్ ట్రేడ్ పడితే చాలు మనకి ఆ డే అయితే క్లోజ్ చేసుకోవడానికి చూడండి ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ అయితే ఎస్పెషల్లీ ఈ డేస్లో చేయడానికైతే అవాయిడ్ అయితే చేసేది ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ టూ అయితే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చే సిక్స్ నాట్ నైన్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చే ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ నాట్ టూ ఓకే సో ఇవి బై సైడ్ అండ్ సెల్ సైడ్ కూడా అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుంటే సేమ్ నిఫ్టీ మాదిరిగానే అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఈరోజు కూడా కంప్లీట్గా ఒక జాగ్ అయితే ప్యాటర్న్ అయితే ఉంది ట్వంటీ త్రీ సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ అంటే ఒక ఫిఫ్టీ పాయింట్స్ అయితే నో ట్రేడ్ జోన్ అండ్ సెవెన్ ఫిఫ్టీ టూ పైన ఒక ఫిఫ్టీన్ మెన్ స్కాండల్ కూర్చుంటే ట్వంటీ త్రీ సెవెన్ నైన్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎయిట్ వన్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి నైన్ ట్వంటీ నైన్గా ఉంటుంది అలానే సెవెన్ హండ్రెడ్ కనుక బ్రేక్ చేస్తే లోయర్ లెవెల్స్లో సిక్స్ నాట్ టూ స్ట్రైట్ అవే ఇక్కడ ఒక హండ్రెడ్ పాయింట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది కొంచెం ఇది గుర్తుపెట్టుకోండి మార్నింగ్ మార్నింగ్ ఇన్ కేస్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ కనుక ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి టార్గెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి ఫోర్ నైంటీ ఫైవ్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి ట్వంటీ త్రీ ఫోర్ నాట్ వన్ సో ఇమీడియట్గా ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ సిని డౌన్ సైడ్ ఎక్కువ టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ అప్ సైడ్ వచ్చేసి చాలా తక్కువ అంటే అడుగడుగున కొంతవరకు రెసిస్టెన్స్ అయితే ఎక్కువ ఫీల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి డౌన్ వెళ్తే కనుక సెవెన్ హండ్రెడ్ బ్రేక్ అయితే ఇమీడియట్గా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇమీడియట్గా సెవెన్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే మంచిగా టార్గెట్స్ అయితే ఉన్నాయి సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మినిమం ఒక టెన్ పాయింట్స్కి ఫిఫ్టీన్ పాయింట్స్కి అలా కాకుండా కొంతవరకు మంచిగా స్టాప్లాస్ని ట్రయల్ చేసి దానికి స్పేస్ ఇచ్చి ట్రయల్ చేసుకోడానికి అవకాశం ఇవ్వండి సో దట్ మీరు మంచి పాయింట్స్ అయితే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక డేటా చూసుకుంటే వీక్లీలోకి వచ్చేసరికి థర్టీ ల్యాక్స్తో కాల్స్ హైయెస్ట్ ఉన్నారు అండ్ పుట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో కొంతవరకు డౌన్ ఉన్నారు సో రేపు మోస్ట్లీ గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డేటా చూసుకుంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ సో ఓవరాల్గా సిక్స్టీన్ థౌజండ్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది సిక్స్టీన్ థౌసండ్ కూడా డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే కనుక కాల్ సైడ్ ఇక్కడ కొంతవరకు సిక్స్టీన్ థౌజండ్ అనేది డౌన్ ఉంది ఇక్కడ వచ్చేసరికి అప్ సైడ్ ఉంది అండ్ నిఫ్టీ అయితే కంప్లీట్గా కొంతవరకు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంది బట్టి నిఫ్టీలో బీటీఎస్టీ అయితే అవాయిడ్ అయితే చేస్తాం ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే బీటీఎస్టీ అయితే రావడం జరిగింది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ప్రోటెడ్ ప్రోగ్రామ్ అండ్ ప్రైజాక్షన్ ప్రోగ్రామ్స్గా అప్డేట్ చేస్తాము అండ్ ఆ స్ట్రాటజీ అయితే దాంట్లో అవైలబుల్గా ఉంది అండ్ దట్టు రీసెంట్గా వచ్చిన వీడియోతో చాలామంది యాప్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు మెసేజెస్ అయితే కొంచెం కాస్టింగ్ అయితే డిస్కౌంట్ ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఇచ్చారో అది ఇవ్వండి అంటే డెఫినెట్గా అనేసి మళ్ళీ అది కోడ్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది సో ఇండియా అనే కోడ్ అయితే యాక్టివేట్ అయ్యింది సో దాన్ని యూజ్ చేస్తే కనుక మీకు ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రైట్ అవే ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో చాలా లిటిల్ బిట్ ప్రైస్తో మీరు ఆ ఆ ప్రోగ్రామ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని జాయిన్ అయ్యి అండ్ మీరు మంచిగా ఆ స్ట్రాటజీని అయితే ప్రాక్టీస్ చేయండి సో డెఫినెట్గా మీరు కూడా సూన్ గ్రీన్ డేస్లోకి అయితే వచ్చేస్తారు ఫర్ షూర్ థ్యాంక్ యూ సో మచ్ మీ తెలుగు టడే శ్యామ్ జై